ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పల్సర్ బైక్ సాంగ్ చాలా పాపులర్ అయింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక జానపద గాయకుడు రమణ రాసుకున్న ఈ పాట సోషల్ మీడియాలోకి ఎక్కి అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇదే పాటకు విశాఖపట్నం గాజువాక బస్టాండ్ డిపోకు చెందిన కండక్టర్ జాన్సియన్ టీం అనేక జాతరలలో ఈవెంట్లలో ప్రదర్శిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక వారికి లభించిన క్రేజ్ చూసిన ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ మల్లెమాల యాజమాన్యం వెంటనే జాన్సియన్ కో టీమ్ ను తీసుకొచ్చి శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఎపిసోడ్ లో డాన్స్ చేయించింది. ఇక ఈ దెబ్బకు జాన్సియన్ టీం ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఆ ఒక్క పాటే కాక వారు గతంలో ఎన్ని డాన్స్ షోలలో పాల్గొన్నారు, ఆ వివరాలు ఏమిటి అనే విషయం మీద కూడా చర్చ జరుగుతోంది. అయితే ఇంత టాలెంటెడ్ డాన్సర్ కి ఇప్పటి వరకు సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి ఆఫర్ రాకపోవడం అనేది ఆసక్తికరమైన అంశమే. ఇప్పుడు తాజాగా హీరో సంపూర్ణేష్ బాబు జాన్సియన్ టీమ్ కి ఒక ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. తన సినిమాలో ఝాన్సీ లీడ్ రోల్గా ఒక ఐటమ్ సాంగ్ చేయవలసిందిగా ఆయన కోరినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే ఝాన్సియన్ టీం అందుకు ఒప్పుకున్నారని త్వరలోనే ఈ ఐటమ్ సాంగ్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది.